हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, इवाल्ट वीडियो लो लेटेस्ट अपडेट एंटे नोकिया 5310 री एंट्री अंड नेक्स्ट अपडेट रैतु बंधुकु लेक्का पत्रम। नेक्स्ट अपडेट वच्चेसी इंटर फलितालपे प्रभुत्वानिकी निवेदिक। फ्रेंड्स, इक वीडियो के चिन्न रिक्वेस्ट फ्रेंड्स, मेरे गनक मा चैनल फस्ट विजिट अयिनट्लयिते ओक लाइक इच्चि सब्सक्राइब चेसुकोनि पक्कन उन्न बेल मिम्मल्नि एक्टिवेट चेसुकोनि आल मीद क्लिक चेसि मी सपोर्ट अनेदि माकु चूपिंचंडि। इक वीडियोलोकि वेल्लिनट्लयिते नोकिया 5310 री एंट्री संगीत प्रियुलनु अलरिंचिन नोकिया 5310 फीचर फोन मल्ली अंदुबाटुलोकि रानुंदि। ఎక్స్ప్రెస్ మ్యూజిక్ ఫెరిట 2007లో విడుదలైన ఎంతోమందిని ఆకట్టుకున్న ఈ ఫీచర్ ఫోన్ను హెచ్ఎండి గ్లోబల్ సంస్థ వారి సరికొత్త ఫీచర్తో విదేశీ మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఫోన్ ధరను రూపాయలు 3339గా నిర్ణయించింది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రైతు బంధుకు లేఖపత్రము. రైతులకు ఒక రైతు బంధు అమలు మార్గదర్శకాలు ఇవి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించిన ఈ సమయంలో సిసిఎల్ఏ ఇచ్చిన రికార్డుల ఆధారంగా భూమి యజమానులు మాత్రమే రైతు బంధు వర్తిస్తుంది. ఆ తర్వాత రికార్డులో పేర్లు మారిన కొత్త రైతులకు మాత్రం మళ్ళీ వానకాలం నుంచి రైతు రికార్డులో మార్పులు చేయాలనుకుంటే ఏడాది వరకు ఆగాల్సిందే. సెకండ్ వన్ వచ్చేసి రైతులకు సంక్షేమ శాఖ కమిషనర్ ఇచ్చిన జాబితా ఆధారంగా అటవీ భూములపై హక్కు పత్రాలను ఆర్ఓఎఫ్ఆర్న రైతులకు రైతు బంధు వర్తిస్తుంది. థర్డ్ వన్ వచ్చేసి ఒక రైతు సంబంధించిన భూమి రాష్ట్రంలో ఎక్కడున్న సదురు రైతు ఆధార్ వివరాలను ఆధారంగా అన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటారు. ఫోర్త్ వన్ వచ్చేసి గత 3 సీజన్లు తరహాలోనే ఈ కుబేర్ వ్యవస్థ ద్వారా నేరుగా రైతు ఖాతాలోకి నిధులు జమ చేస్తారు. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆర్థిక శాఖ నుంచి రైతు బంధు నిధులను దశల వారీగా వస్తే తక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల నుంచి ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల వరకు బిల్లులు ప్రాధాన్యత క్రమంలో పాస్ అవుతాయి. సిక్స్త్ వన్ వచ్చేసి ఎవరైనా రైతు పెట్టుబడి సాయం వద్దనుకుంటే మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారి లేదా వ్యవసాయ అధికారి గ్రీవిట్ ఆఫ్ దరఖాస్తు పూర్తి చేసి ఇవ్వాలి. తద్వారా రైతు బంధు పోస్టర్లో ఆ పట్టదారు కాలంలో గ్రీవిట్ ఆఫ్ అని నమోదు చేస్తారు. సెవెంత్ వన్ వచ్చేసి ఈ పథకం అమలు పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ చైర్మన్ వ్యవసాయ శాఖ కార్యదర్శి, కన్వీనర్గా కమిషనర్, సభ్యులుగా ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్, రాష్ట్ర సమాచార అధికారి ఎన్ఐసి ఉంటారు. వన్ వచ్చేసి కలెక్టర్ మార్గదర్శనం మేరకు జిల్లా స్థాయిలో వ్యవసాయ అధికారుల పథకం అమలు బాధ్యతలు తీసుకుంటారు. నైన్త్ వన్ వచ్చేసి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసుకునే వ్యవస్థల ఆధారంగానే రెవెన్యూ శాఖతో సంప్రదింపులు జరుపుతూ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో పథకం అమలుకు సంబంధించిన ప్రతి విన్నతి 30 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది. ఇవ్వండి రైతుకు రైతు బంధుకు లెక్క పత్రము. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఇంటర్ ఫలితాలపై ప్రభుత్వానికి నివేదిక. ఫలితాల విడుదల తేదీని ఖరారు చేస్తున్న ప్రభుత్వం ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించిన నివేదిక ఇంటర్మీడియట్ బోర్డు ప్రభుత్వానికి మంగళవారం అందజేసింది. పరీక్షలకు హాజరైన విద్యార్థుల మూల్యాంకనం చేపట్టిన తీరు, ఫలితాల ప్రాసెస్ చేపట్టిన తీరుతో రూపొందించిన నివేదికను ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదానికి పంపించారు. వాస్తవానికి ఈ నెల 17వ తేదీ ఫలితాలు విడుదల చేసేలా ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. అయితే ప్రభుత్వ అనుమతి కోసం నివేదికను ప్రభుత్వానికి పంపించింది. ఫలితాల విడుదల తేదీని ప్రభుత్వం ఖరారు చేస్తుందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఫలితాలను బుధవారం విడుదల అవుతాయి లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. బుధవారం ఉదయం కనుక ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటే సాయంత్రానికి ఫలితాలు విడుదల చేసేందుకు బోర్డు సిద్ధంగా అవుతుంది. ఇవ్వండి ఇవాళ లేటెస్ట్ అప్డేటు. చూశారుగా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, థ్యాంక్ యూ వాచింగ్.